वेरी गुड इवनिंग फ्रेंड्स, सर्वे जना सुजनौ भवन्तु, सर्वे सुजना अंटे इदि मी अंदरिकी तेलिसिन विषयमे। नेनु चेप्पिन पदाल अर्थम अनेदि सर्वे जना सुजनौ भवन्तु, प्रजलंदरू मनमंदरमु कूडा सज्जनुलुगा उंदामु, दुर्मार्गम आलोचन लेकुंडा दुर्मार्गुलुगा काकुंडा सज्जनुलुगा उंडालनि भाविस्तुन्नानु। ఆ సజ్జనులందరూ కూడా సుఖపడాలి అనేది నా అభిప్రాయం। రాజశేఖర్ గారు మ్యూట్ లోకి వెళ్తున్నారు, మీరు ఫ్లైట్ మోడ్ పెట్టండి। అదే విధంగా ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది మేడం, అదే విధంగా ఫ్లైట్ మోడ్ మనందరం కూడా ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి। సర్వే జన సుజనో భవంతు, సర్వే జన సర్వే సుజన సుఖినో భవంతు, మనందరం కూడా సజ్జనులుగా ఉండి ఆ సజ్జనులందరూ కూడా సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాము। నా ఈ క్లాస్ వింటానికి వచ్చినటువంటి సీనియర్ ఫెసిలిటేటర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరు పేరున థాంక్యూ వెరీ మచ్ అండి। ఇప్పుడు మన మీటింగ్స్ గాని సెమినార్స్ గాని గ్రూప్ డిస్కషన్స్ గాని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రదేశాలలో జరిగినా నలుగురిని ఆకట్టుకునేలా స్పీచ్ ఇచ్చేటట్లు మనల్ని తయారు చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఒక గొప్ప సంస్థ ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అని మీ అందరికీ తెలియపరచడానికి నేను చాలా ఆనందిస్తున్నాను। అటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో అడుగుపెట్టి ఈ పబ్లిక్ స్పీకింగ్ అనే గొప్ప కళని నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదములు। మిత్రులారా, ఒక అద్భుతం ఆవిష్కృతమవుతున్న రోజు, ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తుల్ని అసామాన్యులుగా తీర్చిదిద్దుతున్న అద్భుతమైన వేదిక ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్। మిత్రులారా, మీరందరూ గమనించండి, ఇక్కడ పీపీటీలు ఉండవు, అదే విధంగా మీరు నోట్స్ రాసుకోవడానికి కూడా ఏమీ ఉండదు। నా వాయిస్ ని మీరు అబ్జర్వ్ చేయండి, దాంట్లో ఉన్నటువంటి అప్స్ ని డౌన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అదే నథింగ్ బట్ వాయిస్ మాడ్యులేషన్ అంటారు। కాబట్టి ఇక్కడ మీరు నోట్స్ రాసుకోవడం కంటే కూడా నేను మాట్లాడే వాయిస్ లో అప్స్ ఎలా ఉన్నాయి, డౌన్స్ ఎలా ఉన్నాయి అనే వాటిని క్షుణ్ణంగా వినటానికి ప్రయత్నించండి, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి। దట్ ఈస్ నథింగ్ బట్ వాయిస్ మాడ్యులేషన్, నథింగ్ మోర్ దాన్ దట్, ఓకే ఫ్రెండ్స్। ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని అంత వాయిస్ బేస్ వాయిస్ ను రైట్ చేయకుండా సింపుల్ గా కూడా చెప్పొచ్చు। ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది చాలా గొప్ప సంస్థ, మీ అందర్నీ పబ్లిక్ స్పీకర్స్ గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నది। మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని కూడా నేను చెప్పి సింపుల్ గా క్లోజ్ చేయొచ్చు। కానీ దాన్నే నేను పంచి డైలాగ్ లాగా చెప్పటం వలన ఎంతో కొంత మీకు ఆ విషయాన్ని వినాలన్న ఆసక్తి డెఫినెట్ గా కలిగి ఉంటుంది। కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి। అది మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, నేను ఆగస్టు మంత్ వరకు నేను కొద్దిటి సమయాన్ని లాక్డౌన్ పీరియడ్ లో వేస్ట్ చేశాను, కానీ అనుకోకుండా ఆగస్టు నెలలో నాకు ఒక లింక్ ద్వారా ఈ గొప్ప ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి నాకు తెలిసి పబ్లిక్ స్పీకింగ్ నేను నేర్చుకోవాలి, నేను కూడా నలుగురిలో స్పష్టంగా నా అభిప్రాయాలను తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ కోర్సులో చేరాను। కాబట్టి నేను మీకు ఒక భరోసా ఇవ్వగలను మిత్రులారా, ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో కనుక మీరు కంటిన్యూ అయ్యి ఈ కోర్సును కంప్లీట్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు అభివృద్ధి చెందుతారు, అదే విధంగా నేను అభివృద్ధి చెందాను అని చెప్పి మీకు చెప్పడానికి నేను గర్విస్తున్నాను। మనం ఆలోచిస్తే నేర్చుకోవటం అనేది ఒక అద్భుతమైన కళ, నేర్చుకోవటం అనేది మన జీవిత కాలం యొక్క యాక్టివిటీ, అది ఏదో ఈ రోజు ఒక సంవత్సరం పాటు నేర్చుకొని వదిలేయటం అనేది జరిగే ప్రశ్నే లేదండి। మన ఊపిరి ఉన్నంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి। నాకు ఒక వ్యక్తి తెలియదు కాని పేరు మర్చిపోయాను, తనకి మరణశిక్ష పడి ఇంకొక 2-3 గంటల్లో
ఉరిశిక్ష అమలు చేస్తారనగా నీ ఆఖరి కోరిక ఏంటి అని తను అడిగితే తను చెప్పిన మాట ఏంటంటే నాకు ఎక్కడి నుంచో ఈ జైలు బయట నుంచి ఒక సౌండ్ వినపడుతూ ఉంది, నాకు మ్యూజిక్ వినపడుతూ ఉంది, నేను అతని దగ్గర అతను వాయించే తీరులో నేను నేర్చుకో తీరుని నేను అతనితో చెప్పించుకో నేర్చుకోవాలి అంటాడండి. అప్పుడు ఆ జైలర్ గారు అతన్ని పిలిపిస్తే ఆ లాస్ట్ వన్ అవర్ లో అతను ఏమి మ్యూజిక్ ని అతను ప్లే చేస్తున్నాడో దాన్ని అతను నేర్చుకోవడం జరిగింది. అంటే అతను లాస్ట్ లో చెప్పిన మాట ఏంటంటే మనం చనిపోయే చివరి క్షణం వరకు కూడా నేర్చుకుంటూనే ఉండాలి, మనం నేర్చుకోవటం అనేది ఎక్కడ ఆపకూడదు అని తెలియపరిచాడు. అదే విధంగా మీరు చూసినట్లయితే ఐన్స్టీన్ గారు, ఓకే, నేను మీరు గమనించినట్లయితే ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ మీ గ్రూపుల్లో ఫస్ట్ క్లాస్ నేనే తీసుకున్నట్టున్నానండి. ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ అని తీసుకున్నట్లు నాకు గుర్తు. అవును సార్, ఆ రోజు 70 మంది ఉన్నారు, ఆ రోజు 70 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఫెసిలిటేటర్స్ 10 మందిని తీసేసినట్లయితే 60 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ రోజు చూస్తే కనీసం 15 చెప్పండి మేడం. ఆ రోజు మనం ఈ రోజు ఓన్లీ 23 మంది ఉన్న సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్ కింద లెక్కండి. సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్ అంటారు మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మా సార్ చెప్తూ ఉంటారు జయరామయ్య గారు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్నా పడి చచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే పట్టుదల కలిగిన వ్యక్తులు మాత్రమే ఏదైనా జీవితంలో సాధిస్తారని మీరందరూ గమనించండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఒకటే కాదు, మీ జీవితంలో ఎటువంటి లక్ష్యాలను మీరు పెట్టుకున్నా సాధిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే మిత్రులారా, నేర్చుకోవటం అనేది మనం ఊపిరి ఉన్నంత వరకు కొనసాగించాలని చెప్పుకున్నాము. అదేవిధంగా మనం ఒక ఉద్యోగమైనా వ్యాపారమైనా మనం ఏ రంగంలో ఉన్నా నేర్చుకోవాలన్న తపన మనకు ఉండి తీరాలి. ఆ తపన ఉన్నప్పుడే, ఎందుకంటే కోరిక అనేది అందరికీ ఉంటుందండి, కోరిక లేని వ్యక్తి అంటూ ఉండడు. కానీ ఆ కోరిక తీరాలి అంటే ఆ కోరిక తపనగా మారాల, నిద్ర లేని రాత్రుల్ని గడపగలగాల, బద్ధకం దరిచేరని అని పగల్ని మనం గడపగలగాల, అప్పుడే ఆ తపన ఉన్న వ్యక్తి మాత్రమే ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒట్టి కోరిక ఉంటే మనం ఏమీ సాధించలేము. ఆ కోరిక ఆ లక్ష్యాన్ని సాధించాలన్న తపన మనలో ఆ బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ లక్ష్యాన్ని చేరుకోగలము. అయితే ఇక్కడ ఈ పబ్లిక్ స్పీకింగ్ లో వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా 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 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మిత్రులారా. ఎందుకు అంటే మనం కంటెంట్ బాగా ప్రిపేర్ చేసుకుంటాము, కంటెంట్ గనక మన సబ్ కాన్షియస్ మైండ్ లో గనక మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగినట్లయితే బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్ గా మనకు బాడీ ప్రజెంట్ చేయగలుగుతుంది. కానీ మనం వాయిస్ మాడ్యులేషన్కి వచ్చేసరికి డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. బాడీ లాంగ్వేజ్ కి ప్రాక్టీస్ అవసరం ఉన్నా లేకపోయినా అది కంటెంట్ గనక మన బ్రెయిన్ లో ఇన్కల్కేట్ అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బాడీ లాంగ్వేజ్ ప్రజెంట్ చేయగలుగుతాము. కానీ వాయిస్ మాడ్యులేషన్ కి మీరు ఎంతో కొంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు గనక కంటెంట్ కి బాడీ లాంగ్వేజ్ ని, ఈ బాడీ లాంగ్వేజ్ అండ్ కంటెంట్ కి కనుక వాయిస్ మాడ్యులేషన్ గనక మీరు యాడ్ చేయగలిగితే మీరు అద్భుతాలని సృష్టించగలరు. మీ స్పీచ్ లో మీరు అద్భుతాలను పండించగలరని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ 3 విషయాలు, 1 is కంటెంట్, 1 is బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్, ఈ 3 గనక మీరు పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే సామాన్యుడిగా స్టేజ్ పైకి వెళ్ళినటువంటి మీరు అసామాన్యుడిగా స్టేజ్ దిగుతారని చెప్పటంలో ఎటువంటి అనుమానము లేదండి. మీరు స్టేజ్ దిగే టయానికి ఈ 3 గనక మీరు పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే 1 కంటెంట్, 2 బాడీ లాంగ్వేజ్, 3 యాడ్ ఆన్ యాడెడ్ వాల్యూ వాయిస్ మాడ్యులేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 మీరు సమపాళ్లలో గనక మిక్స్ చేసి పండించగలిగితే స్టేజ్ మీద, మీరు సామాన్యుడిగా స్టేజ్ మీదకి పోయిన వాళ్ళు కిందకు వచ్చేసరికి మీ ఆటోగ్రాఫ్ల కోసం మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తడం కోసం ఆడియన్స్ లో మీకంటే మేధావులైన వాళ్ళు, మీకంటే పెద్దలైన వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సహజంగా ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకు పర్ఫెక్ట్ గా రావాలంటే మనలో భయం అనేది ఉండకూడదు.
అందుకనే నేను ఫస్ట్ క్లాస్ ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అనేది చెప్తున్నానండి. ఈ రెండింటికి ఇంటర్నల్ లింకింగ్ ఉంది. మీరు గనక భయపడినట్లయితే, ఆందోళనకు గురైనట్లయితే, డెఫినెట్ గా మీ వాయిస్ మాడ్యులేషన్ అనేది పర్ఫెక్ట్ గా రాదు, ఎటువంటి అనుమానము లేదు దాంట్లో. కాబట్టి భయం లేకుండా మనం ఉండాలి. భయం లేకుండా ఉండాలంటే ఏమేమి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో నేను లాస్ట్ టైం మీకు చెప్పాను క్లియర్ గా. ఇప్పుడు ఈ భయం వల్ల మనకి ఎటువంటి మార్పులు వస్తాయి అంటే, మీరు భయపడుతున్నారా లేదా తెలుసుకోవాలి అంటే, సహజంగా స్టేజ్ ఎక్కినప్పుడు మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు సహజంగా నిమిషానికి 120 పదాలనే మనం ప్రయోగించగలుగుతామండి. అట్లా కాకుండా మీరు భయపడుతున్నా, మీలో ఆందోళన భావం ఉన్నట్లయితే గనక ఆ పదాల యొక్క స్పీడ్ పెరిగిపోయి అది 175 నుంచి 200, కొంతమంది 200 పదాలు కూడా దాటి స్పీడ్ గా చెప్పడానికి ప్రయత్నిస్తారని గమనించండి. మీరు గనక స్టేజ్ ఎక్కినప్పుడు స్పీడ్ గా చెబుతున్నారు, విపరీతమైన స్పీడ్ ఉంది మీలో అంటే, మీరు డెఫినెట్ గా భయానికి గురవుతున్నారు అనేది గమనించి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం ఆందోళనతో ఉన్నప్పుడు మనం చెప్పే విషయంలో కూడా అర్థం తగ్గిపోతుంది. మనం ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటామని గుర్తుపెట్టుకోండి. మనం స్పీచ్ లో ఎక్కడ వాయిస్ అప్లోకి వెళ్ళాలి, ఎక్కడ వాయిస్ లోలోకి రావాలి, వీటిని మనం గమనిస్తూ ప్రాక్టీస్ చేయాలండి, చెప్పగలగాల. ఇప్పుడు విషాద సంఘటన చెప్పాల్సి వచ్చినప్పుడు మన వాయిస్ లో విషాదం ధ్వనించాల. ఫలానా గొప్ప వ్యక్తి, మన రాష్ట్ర నాయకులు ఈరోజు అనుకోకుండా మరణించినందుకు మనం చింతిస్తున్నాము. అట్లా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని లో వాయిస్ లో సాడ్ అంటే బాధను కూడా మిక్స్ చేసి మీరు చెప్పగలగాల. అదేవిధంగా మీరు చూసినట్లయితే నార్మల్ గా మీరు స్టేజ్ మీదకి స్పీచ్ ఇస్తున్నారండి, కానీ ఒకే వాయిస్ ఉంది. మీ వాయిస్ లో అప్స్ లేవు, డౌన్స్ లేవు, ఎక్కడా కూడా విషాదం గాని ఆనందం గాని ఆ పిచ్చి మారటం అనేది జరగటం లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు భయానికి లోనవుతున్నారు అని మీరు గమనించి తీరాలి. సాధారణంగా ఒకే లెవెల్లో స్పీచ్ గనక మీరు చెబుతుంటే ఖచ్చితంగా మీరు ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ వాయిస్ లో అప్ ఉండాలి, ఎక్కడ లో ఉండాలి, ఎక్కడ సాడ్నెస్ యాడ్ చేయాలి, ఎక్కడ హ్యాపీనెస్ ని యాడ్ చేయాలో మీ వాయిస్ లో మీరు గమనించట్లేదు అంటే గనక ఖచ్చితంగా మీరు భయానికి గురవుతున్నారని గమనించి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. వాయిస్ మాడ్యులేషన్ యొక్క గొప్పతనాన్ని మీరు గమనించాలంటే, మీకు నచ్చిన ఒక హీరో పెద్ద మంచి గొప్ప గొప్ప డైలాగులు చెప్తున్నాడు టీవీలో, మీరు చూస్తూ ఉన్నారు మూవీ, ఏదో హీరోకి విలన్కి మధ్య బాగా సంభాషణ విపరీతంగా జరుగుతూ ఉంది, అప్పుడు సడన్ గా మ్యూట్ చేసి చూడండి, మీ హీరో అద్భుతంగా పెదాలు కదిలిస్తూ ఉంటాడు, అద్భుతంగా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ మీరు మ్యూట్ చేయటం వలన మీకు ఏమీ వినపడదు, అతను వాయిస్ వినపడకపోవటం వలన మీకు ఏమీ అర్థం కాదు. అదేవిధంగా వాయిస్ అనేది, దీన్ని బట్టి మీరు గమనించవలసింది ఏంటంటే, వాయిస్ అనేది స్పీచ్ లో, మన డెలివరీ ఆఫ్ స్పీచ్ లో ఎదుటి వాళ్ళకి మన భావాలను అర్థం చేయటంలో వాయిస్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వాయిస్ లో మాడ్యులేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మీరు గమనించండి. మీరు యూజువల్ గా నెర్వస్ గా ఫీల్ అవుతున్నప్పుడు మన లంగ్స్ లోకి వెళ్లే గాలికి ఈ గొంతు దగ్గర బిగిసిపోవటం వలన నాళాలు, వాయునాళాలు పూర్తిగా తెరుచుకోకుండా మూసుకు కంజెషన్ అవటం వలన సరిగ్గా లంగ్స్ లోకి గాలి వెళ్ళదండి. దానివల్ల మీ మాట కూడా తడబడుద్ది, మీ మాట స్పష్టంగా బయటికి రాదు. కాబట్టి ఈ ఆందోళనలు ఎవరికైనా ఎప్పుడు కలుగుతుంది అంటే గనక, మిమ్మల్ని ఎవరన్నా సపోజ్ స్టేజ్ దగ్గరికి అనుకోకుండా మిమ్మల్ని స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే గనక, మిమ్మల్ని స్పీచ్ ఇవ్వమంటే సహజంగా అలా కలగటంలో తప్పు లేదు. కానీ మీకు ముందుగానే ప్లానింగ్ ఉండి మీరు కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకొని మీరు అటువంటి భయానికి లోను కావటం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించండి, మీరు గనక పెద్ద పెద్ద అరుపులు, అంటే చెప్పవలసిన వాయిస్ బేస్ కంటే కూడా విపరీతమైన వాయిస్ సౌండ్ వస్తూ ఉందనుకో, అలా పెద్ద పెద్ద అరుపులతో పెడబొబ్బలతో గనక మీరు స్పీచ్ చెబుతుంటే మీరు ఖచ్చితంగా గమనించవచ్చు మీరు భయాందోళనలకి గురవుతున్నారని గమనించండి. సో మన మాటల్లో
మన మాటల్లో గనక చెప్పిందే చెబుతూ ఉన్నా గానీ మీలో భయం ఉందని గమనించండి. ఇప్పుడు నాలుగు పాయింట్లు చెప్పుకున్నాం మనం. మనలో భయం ఉందని గమనించడానికి స్పీడ్గా చెప్తున్నా భయం ఉన్నట్టే లెక్క, అదేవిధంగా చెప్పిన మాటలనే తిరిగి తిరిగి చెప్తున్నా భయం ఉన్నట్టే లెక్క, బిగ్గరగా చెబుతున్నా పెద్ద పెద్ద పెడబొబ్బల్లాగా చెప్పి ఊగిపోతున్నారు అనుకోండి, మీరు భయాన్ని గమనించవలసిందిగా చెప్పుకోవచ్చు మనం. ఈ భయం కలిగినప్పుడు మనకు జరిగే సహజ లక్షణాలు మనం ఫియర్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాము, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఏమవుతుంది, గొంతు తడారిపోతుంది, పెదాలు పెడచగట్టుకుపోయి మీకు వాయిస్ సరిగ్గా బయటికి రాదు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అసలు మీరు ఆందోళన పడద్దు. ఒక 30 సెకండ్స్ ఇప్పుడు చూడండి, చక్కగా మన భార్గవి మేడం గారు వాటర్ తాగుతున్నారు. అదేవిధంగా మీరు ఒక సిప్ ఆడ గ్లాస్ లో వాటర్ పెట్టుంటారు, కొద్దిగా మీ దగ్గరలో లేకపోయినా పక్కన ఉన్నా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఒక 2 సిప్పులు వాటర్ తాగండి. నెక్స్ట్ డీప్ బ్రీత్ తీసుకోండి. చక్కగా నుంచున్న చోటే నుంచోనో కూర్చుంటే కూర్చోనో చక్కగా గాలిని లంగ్స్ నిండా పూర్తిగా పీల్చండి, బాగా లంగ్స్ వ్యాకోచించేట్టు పీల్చండి. తర్వాత కంఠంలో శబ్దం చేస్తూ ముక్కుతో గాలి వదిలి చూడండి. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి. పాము బుసగొట్టినట్టు మీ గొంతులో శబ్దం చేస్తూ వదిలేసినట్లయితే మీలో ఉన్న భయము నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటకు పోయి మీ మైండ్ అంతా ఫ్రీ అయ్యి మీరు చెప్పాల్సిన టాపిక్ మీకు ఈజీగా గుర్తొస్తుంది, అదేవిధంగా భయం లేకుండా మీరు స్పష్టంగా చెప్పగలుగుతారు. సో మన స్పీచ్ అనేది ఎలా ఉండాలంటే గుంపులో గోవిందలాగా ఉండకూడదండి, గుంపులో గోవిందలాగా ఉండకూడదు. ఎందుకంటే మీరు స్టేజ్ పైకి ఎక్కినప్పుడు మీ స్టేజ్ ఎదురుగా ఒక 500 మందో 600 మందో మీకు స్పీచ్ ఇస్తున్నారు. ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఊహించండి. మీరు ఆ స్టేజ్ ముందు పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అసలు కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది చాటింగ్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఒకళ్ళకోళ్ళు పక్కపక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత బిగ్గరగా మీకు నచ్చినటువంటి ఒక కొటేషన్నో ఒక పద్యాన్నో తీసుకొని గట్టిగా మీరు మాట్లాడచ్చు. అలా మాట్లాడటం వల్ల ఆ శ్రోతల యొక్క కాన్సన్ట్రేషన్ మీ వైపుకి మళ్ళుతుంది, మీ మీద పాజిటివ్ వైబ్స్ వాళ్ళ బ్రెయిన్స్ లో క్రియేట్ అవుతాయి. అది మీకు సానుకూల దృక్పథాన్ని వాతావరణాన్ని సానుకూలంగా చేయటం వలన మీరు చక్కగా ఉత్సాహంగా చెప్పడానికి అవసరంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఒక స్పెషల్ పద్యంతోనో శ్లోకంతోనో కొన్ని హ్యూమర్తోనో మొదలు పెట్టినట్టయితే మీ స్పీచ్ని వాళ్ళందరూ కూడా ఆడియన్స్ శ్రద్ధగా మీ మనసు పెట్టి వినటానికి దోహదం చేస్తుంది. ఇలా మనం స్పీచ్ మొదలు పెట్టడం వలన ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి ప్రేక్షకుల మనసులన్నీ కూడా అన్ని మన మీద మీ మీద లగ్నం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మనం ఆలోచించినట్లయితే దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వెళ్ళే సమావేశాన్ని బట్టి మీ యొక్క మ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది అందరికీ తెలుసు, కంటెంట్ ప్రిపరేషన్లో వచ్చేటువంటి టాపిక్కే. ఇప్పుడు సపోజ్ మనం కార్మిక సంఘ సమావేశానికి వెళ్ళొచ్చు, మనం స్పీచ్ ఇవ్వచ్చు. రైతు సంఘ సమావేశానికి వెళ్ళొచ్చు, స్పీచ్ ఇవ్వచ్చు. మహిళా సమావేశాలకు వెళ్ళొచ్చు, మనం స్పీచ్ ఇవ్వచ్చు. యువజన సంఘాలకు వెళ్ళొచ్చు, అక్కడ ఇచ్చే అవకాశం రావచ్చు. ఉపాధ్యాయ దినోత్సవానికి మిమ్మల్ని పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఉపాధ్యాయ దినోత్సవానికి పిలిచారు, కానీ మీరు వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నవాళ్ళం మనందరము. మనకి గురువులు వాళ్ళు అక్కడ ఎక్కువ మంది కూడా గురువులు అటెండ్ అయి ఉన్నారు, గురువులతో పాటు స్టూడెంట్స్ కూడా అటెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళందరినీ గనక మీరు అట్రాక్ట్ చేయాలంటే చక్కగా మొదలు పెట్టేటప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర తస్మై శ్రీ గురవే నమః అని మీరు బిగ్గరగా గనక చెబుతూ రితమిగ్గా మీరు గనక చెప్పినట్లయితే ఆ గురువులు మీ మీద సానుకూల దృక్పథం ఏర్పడుతుంది, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు. అదే విధంగా మీరు కార్మిక సంఘ సమావేశానికి పోవచ్చు, లేదు మహిళా సమావేశానికి పోవచ్చు. అక్కడికి పోయినప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రజెంట్ చేస్తూ ఒక 4 వాక్యాలో 2 వాక్యాలో మీరు మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనసుల్ని మీరు గెలుచుకొని మీ వైపు వాళ్ళు శ్రద్ధగా వినటానికి మనసు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సందర్భానుసారంగా మనం వాయిస్ మాడ్యులేషన్ని మార్చుకుంటూ ఉండాలని ఇందాక చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు సపోజు
మనము చక్కటి ఆహ్లాదకరమైన ఆనందకరమైన ఒక సమావేశానికి వెళ్ళి మిమ్మల్ని స్పీచ్ ఇమ్మన్నారు. ఆనందకరమైన దానికి వెళ్ళి మీరు సింపుల్గా ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు చాలా ఆనందపడుతున్నాను, పల్లానా రాఘవరావు గారు ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు, వీళ్ళు మన పట్టణంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతము, వారు ఎన్నో గుళ్ళకి గోపురాలకి అదేవిధంగా బళ్ళు కట్టించారు, వృద్ధాశ్రమాలు కట్టించారు, వారికి నా ధన్యవాదములు అని చెప్పి స్టేజ్ దిగారనుకోండి మీరు ఎంత చండాలంగా ఉందండి, ఏదో సంతాప సభలాగా ఉంది. ఆయన పలానా ఆయన చనిపోతే మిమ్మల్ని స్పీచ్ ఇవ్వమంటే కనుక వచ్చి స్పీచ్ ఇచ్చినట్టు ఉంటుంది అది. అలా కాకుండా మిస్టర్ రాఘవరావు గారు మన పట్టణంలో పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. వారు ఎంత తన యొక్క శక్తియుక్తులతో తెలివితేటలతో ఎంతో ధనాన్ని ఆర్జించారు. ధనాన్ని ఆర్జించడమే కాకుండా దాన్ని సత్కార్యాలకు ఉపయోగిస్తూ భక్తి భావనలో ఉండే ప్రజల కోసం గుళ్ళు గోపురాలు కట్టించారు, విద్యార్థుల కోసం స్కూల్స్ కట్టించారు, అదేవిధంగా వృద్ధుల కోసం అనాథలైనటువంటి వృద్ధుల్ని ఆదుకోవడానికి అనాథాశ్రమాన్ని కట్టించారు. అదే కాకుండా మన ప్రజల్లో ఉన్నటువంటి ఎంతో అభాగ్యులకి వ్యాధులు వస్తే వాళ్ళు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, అటువంటి అవసరం కూడా తీర్చడానికి మొన్న ఈ మధ్యనే ఒక గొప్ప హాస్పిటల్ కట్టించడం జరిగింది. రాఘవరావు గారు లాంటి వ్యక్తి మనకి మన పట్టణంలో పుట్టి మనందరికీ సేవ చేస్తూ ఉంటాం. ఆయన యొక్క పూర్వజన్మ సుకృతము మనందరి పూర్వజన్మ సుకృతము. ఆ భగవంతుని కృప ఆయనకి ఎల్లవేళలా ఉండాలని, ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెంది వారు నూరేళ్లు కలకాలం సుఖ సంతోషాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మీరు స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ. కాబట్టి మనం ఎక్కడ ఎంత మోతాదులో మన వాయిస్ని పెంచాలి, ఎక్కడ ఎంత మోతాదులో తగ్గించాలి, వీటి మీద మనకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లయితే మీరు అద్భుతమైన స్పీకర్లుగా రాణిస్తారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. సో ఇది చేయటానికి మనకు ఉపయోగపడే సాధనం ఏంటి అంటే ఒక 10 సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయండి. తెలుసుకోవడానికి ఒక సింపుల్ 10 టెక్నిక్స్ ఉన్నాయి, ఇది ఒకటే నోట్బుక్ లో రాసుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, మీకు గనక సెషన్ ఎండ్ అయినట్లయితే మళ్ళీ మీరు ఇప్పుడు ఈ 10 టెక్నిక్స్ ఏంటయ్యా అంటే ఈ మనం బాగా వాయిస్ మాడ్యులేషన్ డెవలప్ చేసుకోవడానికి మీరు మంచి స్పీకర్లుగా ఎదగటానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి 10 టెక్నిక్స్ చెప్తాను, రాసుకోండి మిత్రులారా. నెంబర్ 1 ప్రాక్టీస్, నెంబర్ 2 ప్రాక్టీస్, నెంబర్ 3 ప్రాక్టీస్, నెంబర్ 4 ప్రాక్టీస్, నెంబర్ 5 ప్రాక్టీస్, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. 10 కాదు, మీరు 100 టెక్నిక్స్ కావాలని రాసుకున్నా అన్నిటికీ ఏకైక సమాధానం ప్రాక్టీస్. అందుకనే మనం పూర్వం నుంచి వింటూ ఉన్నాం చిన్నప్పటి నుంచి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మేక్స్ మ్యానే కాదండి, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. సో ఈ గొప్ప గొప్ప స్పీకర్లు అందరినీ కూడా మీరు గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసి మాత్రమే ఆ స్టేజ్కి వచ్చారని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పుడతానే ఎవరో గొప్పవాళ్ళు కాదండి, అందరూ కూడా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, అలుపెరగని ప్రయత్నం, విరామం ఎరగని ప్రయత్నం, పట్టు విడువని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అందరూ గొప్ప గొప్ప స్పీకర్లే కాదు, గొప్ప గొప్ప నాయకులే కాదు, గొప్ప గొప్ప చేసేవాళ్ళు కాదు. ఏ వ్యక్తి ఒక గొప్పతనాన్ని సాధించాడు అంటే అతను ఎన్నో నిద్రలేని రాత్రులు ఆ పర్ఫెక్షన్ కోసం కృషి చేసి ఉంటాడని గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు అంటే మనం పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ స్పీకింగ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటాం. ఏది మాట్లాడుకున్నా పెద్ద పెద్ద స్పీకర్స్ని మీరు చూసినట్లయితే వాళ్ళు ఏదో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు దివి నుంచి భూమికి దిగివచ్చి స్పీకర్లుగా వచ్చి మనల్ని అందరినీ మెస్మరైజ్ చేయట్లేదండి. వాళ్ళు ఎన్నో నిద్ర